నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మతంపై చర్చ జరుగుతున్న టైంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమెంట్ అయితే చేశారు నా మతం మానవత్వం కావాలంటే డిక్లరేషన్లో రాసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఉందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ అండ్ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు నమస్కారం అండి సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మానవత్వం గురించి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తిరుమల ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అన్న సందేహం అయితే మందిలో ఉండింది ఆయన అయితే కొన్ని సిల్లీ రీజన్స్ అయితే చెప్పడం జరిగింది నాకు నోటీసులు ఇచ్చారు నా మీద దాడి జరిగే అవకాశం ఉంది అని చెప్పి సో ఇది ఎక్కడ మరి ఇటు హిందువుల్లో నెగిటివ్గా వెళ్తుందన్న అన్న ఉద్దేశంతో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారు సో దాని తర్వాత చాలామంది కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఉందా అంటున్నారు సో మీరేం చెప్తారు ఆయన మాటల మీద హిందువుల మనోభావాల్ని భ్రష్టు పట్టించి మళ్ళీ పేద మాటలు కానీ ఒక సింపతి మాటలు కానీ గ్రహించడంలో అంటే సింపతి మాటలు తెలపడంలో జగన్మోహన్ రెడ్డికి మించిన దిట్ట ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఐదు కోట్ల మంది ప్రజల ఎన్ని దాడులు జరిగినాయని మనం చూసాం ఈరోజు అతను పర్యటన రద్దు చేసుకోవడంలో ప్రధాన భూమిక ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాల విజయమని చెప్పాలి ఎందుకంటే ఒక నాస్తికుడు ఒక మతతత్వం పేరు చెప్పుకొని ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని దుష్ట పనులు చేశాడు అనేది మనం చూసాం ఒక మతం అనేది పెట్టుకుని అంటే అతని యొక్క క్రైస్తవ మతాన్ని పెంపొందించుకోవడానికి హిందువుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు హిందూ దేవాలయాల మీద ఎన్ని విధంగా దాడులు చేశాడు హిందూ సమాజం పట్ల ఎంత అవహేళనగా మార్చాడు అట్లాగే ఇతనికి ఓట్లు వేసిన పాపానికి ఐదు కోట్ల మంది జనాల్ని ఎన్ని విధాలుగా హింసించాడు అనేది ఎన్నో కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు మనం చూడటం జరిగింది ఈరోజు నాకేమీ తెలియదు నేను చాలా అమాయకుడిని మళ్ళీ ప్రజల దగ్గర సింపతి పొందాలని చెప్పేసి ఈరోజు నా మతం మానవత్వం అంటున్నాడు మేము ఒకటే కూర్చుని అడుగుతా ఉన్నా ఎదుగురు సందడి జగన్మోహన్ రెడ్డిని పులివెందులు శాసనసభటువంటి ఎదుగురు సందని జగన్మోహన్ రెడ్డిని ఈ మీడియా మీ ద్వారా ఈ మీడియా ద్వారా డైరెక్ట్గా వచ్చిన అడుగుతా ఉన్నాం మానవత్వం అంటే ఏంటి ఎదుగురి సందడి జగన్మోహన్ అది సమాధానం చెప్పు అంటే బాబాయిని హత్య చేసి ఆ హత్య చేసిన తర్వాత ఆ హత్యని వేరే ఎదుటివాళ్ళ మీద ఆపాదించి నారాసురజ రక్త చరిత్రని ఆపాదించడం మానవత్వమా అట్లాగే ఐదు రూపాయలకి అంటే ఇప్పుడు మూడు కోట్ల ఐదు ఐదు రూపాయలు చెప్పిన అన్నా క్యాంటీన్లు పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కన్నా ముందు నువ్వు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రజల చేత ప్రజల డబ్బుతో కట్టిన ప్రజా వ్యవస్థని కోల్చడం మానవత్వమా అట్లాగే ఈ ప్రభుత్వం పేదలకి ఐదు రూపాయలు చెప్పిన భోజనం పెడితే ఆ పేదలు తింటే తిరిగి ఆ నా మాట వినరని చెప్పి వాళ్ళ నోటికాడ భోజనాన్ని కూడా నువ్వు నేలమట్టను చేసింది మానవత్వమా అట్లాగే ఒక తల్లిని చెల్లిని బయటికి గెంటడం మానవత్వం నీ అవసరాల కోసం నీ రాజకీయ పబ్బాల కోసం ఒక కన్న తల్లిని కాని ఉండి చెల్లిని కూడా నువ్వు ఉపయోగించుకొని అవసరం తీరిపోయిన తర్వాత మెడపెట్టి బయటికి గెండేయడం మానవత్వమా అన్నిటికన్నా ముఖ్యం ఒక స్త్రీమూర్తిని గౌరవ సభ లాంటిది దేవాలయం లాంటి శాసన సభలో మన తల్లి లాంటి ఒక స్త్రీమూర్తిని అవహేళన చేయడం మానవత్వమా ఈ రాష్ట్రంకి ఒక రాజధాని కావాలని చెప్పేసి ముప్పై మూడు వేల ఎకరాల పైచిలకు ప్రభుత్వాన్ని నమ్ముకొని అయ్యా మా ప్లేసులోనే రాజధాని ఉంచండి అని చెప్పినందుకు అక్కడ ఉండే స్త్రీమూర్తుల్ని ఎంత అవహేళన చేసినాడు ఎంత హీనాతిహీనంగా ప్రవర్తించాడు ఎంత హింసించాడని ఈ తెలుగు ప్రపంచం కానీ ఈ యొక్క భారతదేశం కానివ్వండి ప్రపంచంలో మొత్తం అందరూ చూడలేదా ఇదే మానవత్వం అంటే అట్లాగే నీ ప్రభుత్వంలో దళితులు మహిళల పట్ల మానభంగాలు చేసి ఆఖరికి నీ ఇంటి పరిసరాల్లో ఆ మానభంగాలు చేసిన వ్యక్తుల్ని వదిలేస్తే తిరిగి ఆ దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం మానవత్వమా దేనికి మానవత ఆ మానవత్వాన్ని సమాధానం చెప్పు అట్లాగే బాపట్లలో తన సోదరీ మనిని ఏడిపిస్తున్నారు నీ యొక్క అల్లరి మూకలు ఏడిపిస్తున్నారని చెప్పి ఆ దాన్ని ఆ పిల్లవాడు ఎదిరిస్తే ఆ పిల్లవాడు నడి రోడ్డు మీద పెట్రోల్ పోస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించకుండా దాన్ని చాలా తేలిగ్గా తీసుకుని నీ దండుపాలెం బ్యాచ్తో కూడా మాట్లాడించడం మానవత్వమా అలాగే దేవాలయాల మీద దాడులు జరిగితే సాక్షాత్ నువ్వు ఉండే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే విజయవాడ నడి బొడ్డు మీద దుర్గమ్మ అమ్మవారి అంటే ఈ ఆంధ్రులకి ప్రీతిపాత్రమైన దుర్గమ్మ మాత గుళ్ళో సింహాలు కానివ్వండి ఇతరాత్ర దేవాలయాల మీద దాడులు జరిగితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం దాని మీద నువ్వు సమీక్ష కానీ దాని మీద స్పందన కానీ లేకపోవడం మానవత్వమా దేనికి మానవత్వం అట్లాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఉండి నీ సమక్షంలో తిరుమల తిరుపతి సంబంధించిన ఆ యొక్క చైర్మన్లు కానీ ఆ యొక్క బోర్డుని కానీ నీ దండుపాలెం బ్యాచ్ కానీ బ్యాచ్కి నువ్వు అప్పగిస్తే ఈరోజు పవిత్రమైన హిందువుల మనోభావాలు చెప్తే ఆ రోజు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు రివర్స్ ట్రెండింగ్తో పెట్టి నీ యొక్క అనుయులిని వ్యక్తి అందరికీ కూడా టెండర్లు ఇచ్చి ఆ యొక్క కంపెనీలకి పూర్వం సప్లై చేస్తున్న కంపెనీలు కాదనుకొని నీ అనుయులకి ఆ యొక్క శ్రీవారి ఇష్టప్రసాదంలో కల్తీ చేసినా కూడా నువ్వు కళ్ళు మూసుకొని ఉండడం నీ యొక్క ధన వ్యామోహంతో ఉండడం వల్ల ఇది మానవత్వమా అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర యువకులకి నిరుద్యోగ యువకులకి గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా నీ యొక్క ధన దాహంతో గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ అలవాటు చేసి యువతల్ని యువకుల్ని పెడద్రవ పట్టించడం మానవత్వమా ఇదేంటి అని ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద నువ్వు ఎన్ని ఎదురుదాడులు చేశావో ఎన్ని ఎన్ని ఎదురుదాడులు చేపించావో కుటుంబ సభ్యుల్ని కూడా రోడ్డుకి ఈడ్చావో ఇదా మానవత్వము ఏది మానవత్వం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదా అంటే నీది మానవత్వం కాదు నీది క్రూరత్వం నీది మతతత్వం ఒక మతాన్ని ముసుగులో పెట్టుకొని నువ్వు క్రూరత్వంగా నువ్వు ప్రవర్తిస్తే దీన్ని ఈరోజు నువ్వు మానవత్వంగా అంటున్నావు మానవత్వం అంటే ఏంటి ఈ ఐదు కోట్ల మంది సమాధానం చెప్పు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి నేను ఈ పని చేశాను ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాను నీ యొక్క హయాంలో గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డెబ్బై రెండు పర్సెంట్ పైచులకు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నీ యొక్క దౌర్భాగ్యమైన పాలనలో ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది పర్సెంట్ నువ్వు పూర్తి చేయలేకపోయావు ఎందుచేత చేతంటే నీ యొక్క దాంట్లో దుర్మార్గం ఉంది నీ క్రోరత ఉంది ఆ క్రోరతం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతాదో ఎగువ నుండి దిగువ వరకు ప్రతి ఎకరానికి సాగుబడి అవుతుంది రైతులు సంతోషంగా ఉంటారు దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు ఏ విధమైన ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోనే క్రూరత్వంతోనే పోల పోలవరం ప్రాజెక్ట్ నేను ఆప్ చేపించావు అది మానవత్వమా అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో రెండండి ఒకటి వచ్చేసి పోసాని కృష్ణమూర్తి గారు దీనిపైన స్పందించడం జరిగింది చంద్రబాబు గారి హయాంలోనే ఎక్కువ దేవాలయాలు కూల్చివేత్తలు జరిగాయి అని చెప్పి అలాగే అని మాట్లాడడం జరిగింది ఇంకో విషయానికి వస్తే ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడం కోసమే తిరుమల వెళ్ళలేదు అన్న విషయం ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బయటకు వచ్చి ఒకటే చెప్తున్నారు దీని అంటే దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది అని అనుమానం వస్తుంది ఎందుకంటే చంద్రబాబు గారు వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ఇలాంటి దానికి తెరలేపారని కావచ్చు ఇంకో విషయం ఏంటి అంటే రేపు పవన్ కళ్యాణ్ గారి దీక్ష కూడా ముగుస్తుంది కదా మరి ఆయన కూడా రేపు తిరుమల వెళ్తా అంటున్నారు ఆయన కూడా మరి క్రిస్టియన్ ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు బాప్టిజం తీసుకున్నా అని చెప్పారు మరి ఆయన డిక్లరేషన్ అని కూడా వాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్తారు అదే ఇది అని ఈ దండుపాలెం బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తారంటే చేసిన తప్పుల్ని ప్రశ్చాత్త ఎవడండి ఈ పోసాని మురళి అనేవాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు సమక్షంలోకి వాడికి ఏదో పోస్ట్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు అవాకులు చవాకులు పెడతా ఉన్నాం ఈ యొక్క పోసాని కృష్ణములు అనేవ్వండి ఇండస్ట్రీ నుంచి కుక్కరు తన్నటి తని తెరివారు అయినా సరే వీడికి సిగ్గు లేకుండా ఈరోజు కుటుంబ సభ్యులు కాని కోసం కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం కానివ్వండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోసం కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ డిక్లరేషన్ అనేది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తీసుకురాలేదు అది ఒక సనాతన ధర్మాన్ని గౌరవించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కానివ్వండి ప్రత్యేకమైన జీవో తీసుకురావడం జరిగింది ఇప్పుడు గత ఎందుకండి ఒక మైనార్టీకి సంబంధించిన ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదా అతనికన్నా నువ్వు గొప్పడువా ఒక సాక్షాత్ ఒక రాష్ట్రపతి హోదాలో ఉండి తిరుమలయేశ్వరుని దర్శనం చేసుకొని ఈ యొక్క ప్రపంచానికి ప్రసిద్ధి చెందిన దేవాలయానికి ప్రజల యొక్క ఇష్ట దైవాన్ని ఆయన ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తే కదా రాష్ట్రపతి గారు అట్లాంటి అట్లాంటి అంత గొప్ప వ్యక్తి మెసైల్ మ్యాన్ అంటారు భారత రత్నం ఆయన బిరుదులు కూడా ఇచ్చిన సత్కరిచ్చిన దేశం ఇది అట్లాంటి దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారే తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏ ఈ యొక్క ఎదుగురి సందింటి జగన్మోహన్కి ఏమి ప్రాబ్లము ప్రాబ్లం వల్ల ఏంటంటే డిక్లరేషన్ ఇస్తే కానీ ఈవో ఎంటర్ అని కూడా తిరుమలలోకి డిక్లరేషన్ ఇస్తే డిక్లరేషన్ ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చిందంటే భారత్ ఇంటికి రానివ్వదు అనే సంశయంతో ఈరోజు పట్టుద పట్ పక్కదారి పట్టిస్తుంది ఎవరు మేమా మీరా ఈ రోజుకి కూడా మాటలు ఎదుటిదారి చేస్తూ ఉన్నారే ఈరోజు గౌరవ కొరిదల పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి గౌ ప్రభుత్వమైన అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే మీరు చేసిన తప్పును ఈ ఇప్పటికీ కూడా హిందువుల మనోభావాలని ఈ భారతదేశ ప్రజల దైవం అనేది వెంకటేశ్వర స్వామి భక్తిగాను ఉంటే గనక మత తత్వం అనేది మీ ముసుగులో పెట్టుకొని ఇంకా క్రూరత్వంగా మీరు మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఉంటారు ఈ రోజు మీ అధినాయకుడు మీ నాయకుడు ఎందుకు పర్యటన రద్దు చేసుకున్నాడో దానికి సమాధానం చెప్పమని చెప్పండి ఈ పోసాని కానీ కానివ్వండి మిగతా ఈ దండుపాలెం బ్యాచ్ బ్యాచ్గాళ్ళు ఎవరినైనా సరే రద్దు చేసుకోవడానికి వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్తున్నారు నోటీసులు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ దేనికి ఇచ్చామండి ప్రభుత్వం ఎందుకంటే ఒక ఏదైనా ఎవరైనా సరే అన్యమతస్థులు ఎవరైనా సరే అన్యమతస్థులు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అన్యమతస్థులు ఎవరైనా సరే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే దానికి సంబంధించి నోటీస్ ఇచ్చినాం నోటీస్ ఎందుకు ఇచ్చినారు మీరు తిరుమలకు రావద్దని చెప్పి ప్రభుత్వం నోటీస్ ఇవ్వలేదు తిరుమలకు రావద్దని చెప్పి తిరుమల దేవ తిరుమల తిరుమల దేవస్థానం నోటీస్ ఇవ్వలేదు అక్కడ పోలీస్ యాక్ట్ థర్టీ ఉంది మీరు గుంపులు గుంపులుగా రావద్దండి మీరు శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే ప్రశాంతంగా రండి ఇక్కడ సమావేశాలు కానీ సభలు కానీ రెచ్చగొట్టే ఉద్దేశాలు కానీ గుంపులు గుంపులుగా జనాలు రావద్దని చెప్పి ఖచ్చితంగా క్లియర్గా నోటీస్ ఇచ్చింది కదా ఆ నోటీసు కూడా నీకు తత్తత తమ నత్తిగాడికి కానీ లేకపోతే ఈ కనీసం ఇంగ్లీష్ రాణువులకు కూడా కేత కాకపోతే మమ్మల్ని అడగండి మేము చెప్తాం లేదా సామాన్య ప్రజాన్ని ఎవరు అడిగినా కూడా చెప్తారు బాబు ఈ నోటీసులో ఏముంది దాని అర్థం ఏంటి అని చెప్పి పోలీస్ యాక్ట్ అక్కడ ముప్పై యాక్ట్ థర్టీ ఉంది కాబట్టి పోలీసు వారికి సంబంధించి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నోటీస్ ఏమి ఇచ్చారండి ఏమంటే మీరు అన్య మతస్తులు మీరు క్రైస్తవని తీసుకున్నారు క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు మీరు క్రైస్తవుని జీసస్ని మీరు పూజిస్తారు ఈ యొక్క దేవాలయం ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఈ యొక్క ధర్మాలు కానీ మీరు పాటించాలి సరాత ధర్మాన్ని మీరు గౌరవించాలంటే స్వామివారిని మీరు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ సర్టిఫికేట్ మీద మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పారు దానికి ఇవ్వడానికి దేనికండి దేనికి నీకు బాధ ఈరోజు నువ్వు ఐదు కోట్ల మంది ఓట్లు వేస్తేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఒక దరిద్రాన్ని సృష్టించావు మరి అంటే నీకు ఓట్ల కోసం నీకు మతాలు కావాలి వాటిల కోసం మాత్రం నువ్వు ప్రతిదీ పెట్టుకుంటావు రంజాన్ వస్తే ఒక ముస్లిం అవతారం ఒక ముస్లిముడిగా అవతారం ఎత్తి క్యాపులు పెట్టుకొని నీకు ప్రార్థనలు రాకపోయినా ప్రార్థనలు చేస్తూ ఉంటావు అట్లాగే హిందువుల యొక్క మతాలను కానివ్వండి అవసరం అనుకుంటే కనుక ఆ మతాన్ని కూడా నువ్వు ఏదో చేసి నువ్వు తీర్థాలు తీసుకొని ఆ వీడియోలు కూడా సోషల్ మీడియా నడుస్తూ ఉన్నాయి నువ్వు తీర్థం పేరు చెప్పి దాన్ని ఏ విధంగా ఎనకేసావు నువ్వు నీ సతీమని ఏ విధంగా చేశారు అనేది ఈ రా ఈ యొక్క మొత్తం ప్రపంచానికి తెలుసు కదా ఎంత హిందువులు ఏ విధంగా అవమానించావో ఓట్ల కోసం మాత్రం నువ్వు నాటకాలు ఆడతావు నీకు ఓట్లు కావాలి కోట్లు కావాలి అట్లాగే కోటలు కావాలి దానికోసం నువ్వు ఎంత దారుణాతి దారుణాలకైనా సరే దిగుతావు అది అయిపోయిన తర్వాత ప్రజల్ని ఎంత తోలనాడతావు అనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూడటం జరిగింది ఐదు కోట్ల మంది ప్రజలను చూసాం కదా మతం పేరు చెప్పుకొని మతం పేచి పేరు చెప్పి ఎన్ని విధాలుగా నోహమానం అహ్వాలు చేసావు మేము క్రైస్తవ మతానికి వ్యతిరేకం కాదు మేము క్రైస్తవ మతాన్ని ఏ రోజు అనట్లేదు నువ్వు ఆచరించు నీ క్రైస్తవ మతాన్ని కానీ ఈ భారత రాజ్యాంగంలో ఇది భారతదేశంలో సెక్యులర్ కంట్రీ ఎవరికి ఇష్టమైన దేవుళ్ళని కానివ్వండి ఎవరు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు ఈరోజు నువ్వు బెరూసలేం పోతే మనం బెరూసలేం పోయినా లేకపోతే ఇతర ఎవరైనా బెరూసెలం అని అనే ఒక ప్రదేశానికి ఒక పోతే ఆ స్వామిని దర్శించుకోవాలనుకుంటే అక్కడ డిక్లరేషన్ ఇవ్వరా డిక్లరేషన్ ఇవ్వకుండానే నువ్వు ఆ బెరూసలేంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అట్లాగే మక్కనే ఒక పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళినప్పుడు ఒక ముస్లింలకు ఆరాధ దైవం అనేది ఒక మక్క పవిత్రమైన ప్లే పవిత్రమైన స్థలం ఆ పవిత్రమైన స్థలంలో అన్య మతస్థులు ఎవరైనా వెళ్తే కనుక ఆ యొక్క ముస్లింకి సంబంధించిన నియమ నిబంధనలు దాటుకొని మీరు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా మీకు ఒక న్యాయము హిందూ మతానికి ఒక న్యాయం హిందూ మతానికి మాత్రం మీకు హిందూ మతం కానీ హిందువులు కానీ మీకు ఓట్లకు మాత్రమే మేము పరికొస్తాం మా యొక్క దేవుళ్ళు కానివ్వండి మా యొక్క సంప్రదాయాలు కానివ్వండి మా యొక్క ఆచారాలు కానివ్వండి మా యొక్క నియమ నిబంధనలు మీకు అవసరం లేదు మా సనాతన ధర్మాలు మీకు గాలికి వదిలేస్తారు మీరు అంటే ఇవన్నీ మేము మేము భరించాలి మేము చేత కాని వాళ్ళమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకోవడానికి ప్రధానమైన కారణం ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతే ఆ వ్యతిరేకత వల్లే ఈరోజు మతం ఏంటి నీ మతం ఏంటి నీ కులం నేను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నీ ఏంటి నీ మతం ఏంటి నీ మతం మానవత్వం కాదు నీ మతం క్రూరత్వం ఆ క్రూరత్వంతో ఇన్ని విధాలుగా చేసావు మేము అడిగిన ఈ క్వశ్చన్లన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి ఎవడో దండుపేలు వచ్చి సమాధానం చెప్పడం కాదు దీని అన్నిటికీ బాధ్యుడు ఎదుగురి సందింటింటి జగన్మోహన్ మేము రెడ్డి అని అన్నాం ఎందుకంటే రెడ్డు అయితే కాదు నేను రెడ్డి కులస్తుడిని నేను పులివెందుల వాసిని సో కాబట్టి నేను డైరెక్ట్గా కూర్చుని అడుగుతా ఉన్నా నువ్వు రెడ్డి కులస్తుడు కాదు ఈ రోజు నుంచి రెడ్డి కులం అనేది తగలదు నువ్వు తోక తగిలించుకొని ఈ రోజుకి మా యొక్క కులాన్ని కానివ్వండి మా యొక్క మతాన్ని కానివ్వండి మా యొక్క సాంప్రదాయాల్ని నువ్వు తొంగలో తొక్కినావు ఇక మీద ఉపేక్షించేది లేదు రెడ్డి సంఘాలు కానివ్వండి రెడ్డి కులస్తులు కానివ్వండి హిందూ ధర్మా హిందువులు కానివ్వండి హైదవ ధర్మాన్ని పాటించి సాంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్క హిందువు దీని మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు నీ మానవత్వం ఏంటో చెప్పు సమాధానం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రజలు యొక్క శ్రమను నువ్వు దోచుకున్నావు ఆ దోచుకుని ఈరోజు కక్కే పరిస్థితి నీకుంది ఈరోజు నువ్వు సాక్షాత్తు శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఆ శ్రీవారిని క్షమాపణ అడిగితేనే నీ యొక్క ప్రాయత్త అవుతుంది నువ్వు చేసినది మహాపాపము శ్రీవారికి ఇష్టమైన ప్రసాదం కానివ్వండి భక్తులు ఆరాధించే దైవం ఇష్టప్రసాదంలో కల్తీ జరిగింది ఇది ఒక తెలుగుదేశం ఎన్డిఏ కోటి కూటమి ప్రభుత్వమో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసింది కాదు కేంద్ర ఆధీనంలోని ఎన్డీబీబీ ఇచ్చిన సర్టిఫికెట్ దానికి నువ్వు సమాధానం చెప్పకుండా గత ఆవులే గత ఆవులు ఈ రోజు ఆవులే ఈ రోజు ఆవులు అని చెప్పి నువ్వేదో దిక్కుమాలిన ఫార్ములా కనబడితే ఆ ఫార్ములాకి ఈ యొక్క ప్రజలు దేనికి కూడా హర్షించరు ఏకీభవించరు కాబట్టి నీ మతం నీది మతతత్వం ఆ మతతత్వంలో ఉండే ఈరోజు కులాల మధ్యన ప్రాంతాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తావు నీ అధికారం దాహం కోసం ఇక్కడి నుంచి చెల్లుబాటు కాదు నీ సినిమా ప్యాకప్ నువ్వు ఇంకా ఈ యొక్క స్వామివారి చేసే చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండాలి హిందువులు ఇక మీదటైనా సరే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఐక్యతంగా బైకొచ్చారంటే అండి మన సెక్యులర్ కంట్రీ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈరోజు ఈ పోరాటంలో కానీ ఈ ఉద్యమంలో కానీ ఒక హిందువులే పాల్గొనలేదు ప్రతి మతస్థుడు దీని మీద దీంట్లో మనం మాట్లాడడం జరిగింది ప్రతి మతస్థుడు కూడా బయటకు రావడం జరిగింది ఇది చేసింది ఘోరాతి ఘోరమైన పాపము అలాంటి ఘోరాతి పాపం చేసిన వారికి ఒక మరణ దండనే అని చెప్పి ఈరోజు డిమాండ్ నడుస్తుందా లేదా అది ఎంత ఎంతవరకు మనం ఒక మంచిగా తీసుకోవాలి ప్రజల్లో ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టి నీ యొక్క పబ్బాన్ని గడపాలనుకుంటున్నాం కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉన్నారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యని ఎండగట్టారా లేదా దానికి ఈరోజు అన్నింటిలోనూ కూడా ఆ బయట పడింది కాబట్టి తను చేసిన దొంగతనం బయటపడింది తను చేసిన తప్పుడు పని బయటపడింది కాబట్టే ఈరోజు ఒక మానవత్వం అని అంటా ఉన్నాడు ఆ మానవత్వం ఏంటో మేము కూడా చెప్పడం జరిగింది సో ఆ మానవత్వం ఏంటో ఈరోజు ప్రజలకు చెప్పు అప్పుడే నీకు ఈరోజు బయటకు వచ్చి బయటకు తిరిగే పరిస్థితుంది లేదా అప్పటి వరకు కూడా నువ్వు బయటకు తిరగడానికి ప్రజలు అనుమతించరు అట్లాగే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా దీని మీద లోతైన విచారణ జరుగుతూ ఉంది ఈ లోతైన విచారణలో ఎవరెవరైతే ఉన్నారో సాక్షాత్ ఈ దండుపాలీంతో కాకుండా ఈ దండుపాలీం బ్యాచ్కి అధ్యక్షత వచ్చిన ఎదుగూరి సందింటి జగన్మోహన్ కూడా చర్యలకి సిద్ధపడాలని మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్